ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన పాఠమునకు సహాయకరముగా ఆది కాండము 18వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి వద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. గతంలో ఆది కాండములో అబ్రహాము కుటుంబాన్ని లోతు కుటుంబాన్ని దర్శించిన దేవుడు మనుషుల కుటుంబాలను దర్శించాలన్న ఆలోచన దేవునికి ఎలాగూ ఉంది. అలాగూ దర్శించినందువలన ప్రయోజనం ఏమిటి? దాని యొక్క తాత్పర్యం ఏమిటి? అబ్రహాము కుటుంబాన్ని దర్శించిన సందర్భాలను మనము ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. దీనికి కారణాలు మనం తెలుసుకుందాం. అంటే దేవుని ఉద్దేశం ఏమిటి? మానవులతో నివసించాలని దేవునికి కోరిక ఉంది. మానవులు కూడా దేవునితో కూడా కలిసి జీవించాలని దేవుని ఆశ. మనుషుల్ని అడిగినా కానీ మనుషులు కూడా అలాగే చెబుతారు, మాకు కూడా దేవునితో ఉండాలని ఆశ అని. కానీ వారితో ఉండాలంటే వారు దేవునికి అనుకూలమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఇలాంటివన్నీ దేవుని యొక్క కార్యాలు. ఏ సందర్భాలలో అసలు దేవుని యొక్క సహవాసాన్ని మానవులకు అందించాలని, మానవులతో సహవాసము దేవుడే చేయాలని ఇలాంటి తలంపులు ఏ సందర్భాల్లో బైబిల్లో మనకు కనబడతాయో అలాంటి వాటిని కొన్నిటిని మనము చూద్దాం. ఇక్కడ అబ్రహామును దర్శించినప్పుడు అబ్రహాము పెట్టిన విందుని ఆరగించినట్లుగాను, అబ్రహాము ఇంట నివాసం చేసినట్లుగాను, అబ్రహామును దీవించినట్లుగాను, అబ్రహాముతో సంతోషముగా తన జీవితాన్ని గడిపినట్లుగాను మనం ఇక్కడ స్పష్టముగా చూస్తున్నాం. కాబట్టి ఈ మాటలలో మనం గమనించినప్పుడు దేవుని యొక్క సహవాసము మానవులతో ఎప్పటి నుంచి ఎలాగు, వీటన్నిటిని మనం చూసినప్పుడు ఏదేను తోటలో మొదలుకొని మానవులతో దేవుని చరిత్ర సంఘము పరమునకు ఎత్తబడేంత వరకు దేవుడు మానవుల మధ్య నివసించినట్లుగా, మానవులతో కలిసి ఉన్నట్లుగా బైబిల్ చరిత్ర మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ యొక్క సహవాసము ఏదేనులోనే మనం చూస్తాం, ఏదేనులోనే ఇట్లా కనబడటం. ఆది కాండములో 3వ అధ్యాయము 8వ వచనంలో చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా చల్లపూటన ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని అని మా చల్లబూట ప్రతి సాయంకాలము లేక ప్రతి ఉదయము తోటలో సంచరిస్తూ ఉంటాడు. ఆదామును అవ్వలును ఆయన స్వరము వింటూ ఉంటారు. అంటే దేవుడు భూమి పుట్టించింది మొదలుకొని దేవుడే ఈ భూమిని సృష్టించి అందులో మానవుణ్ణి సకల చరాచర జీవరాశులను పుట్టించి మానవులతో ఆయనకున్న ఆనందమేమిటో, మానవుల సహవాసంతో ఆయనకున్న అనుబంధం ఏమిటో
మరి అక్కడ మనకు కనబడుతుంది. అప్పటి నుంచే ఆయనతో సహవాసం ఉన్నట్లుగా ఒక తోటను వేసి అక్కడ ఆదిపిత్రుడైన ఆదామును అవన పెట్టి ప్రతి సల్లపూట వారిని కలుసుకోవటము, వారు ఆయన మాటలు వింటము, ఇవన్నీ మనము చూస్తూ ఉంటే దేవునికి మానవులతో కలిసి ఉండాలని ఎంత ఆశ. దేవుని యొక్క పేరులో ఒక పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే పేరునకు అర్థము భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఆయన తోడుగా ఉండాలని ఆ పేరులో అర్థం. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు 33.5 సంవత్సరాలు జీవించాడు. పూర్వమందు దేవుడు ప్రవక్తల ద్వారా ఏదేని తోటలో స్వయంగా కలుసుకున్నట్లుగా ఇలాంటి దర్శనాలు సహవాసం కలిగి ఉన్నాడు. పాత నిబంధన చరిత్ర మొత్తం అలా కనబడుతుంది. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు మానవుల మధ్య నివసించాడు. ఆయన పాపము నిమిత్తమై చంపబడి సమాధి చేయబడి 3వ దినాన లేచి పరలోకానికి వెళ్ళక మునిపే నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపుతానన్నాడు. ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటానన్నాడు. అవునండి, ఇప్పుడు 2024 సంవత్సరాల నుంచి ఆదరణకర్తగా మానవుని హృదయాలలో దేవుడు నివసిస్తూ సంఘాలను, మనుషులను, వారి యొక్క భవిష్యత్తులను చూసుకునే దేవుడిగా, కాపాడుతున్న దేవుడిగా, మానవులతో సహవాసం కలిగిన వాడుగా, యుగ యుగాలు మానవులతో దేవుడు ఉండే నివాసాన్ని కల్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. నిర్గమాకాండము 40వ అధ్యాయము 34వ వచనము 38వ వచనాల వరకు చూద్దాం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను. గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరము మీదను ఉండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇజ్రాయేలు ప్రయాణమైపోయిరి. ఇది వారి ప్రయాణము పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళిన ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయుచుండిరి. ఇజ్రాయేలీలందరినీ కన్నులు ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను. రాత్రివేళ అగ్ని దాని మీద ఉండెను. వారు సమస్త ప్రయాణాలలో ఇలాగుననే జరిగెను. ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూసినప్పుడు నిర్గమాకాండంలో ప్రత్యక్షపు గుడారమును ఏర్పాటు చేయమన్నాడు. దేవుడు ఎలా మాట్లాడాలనో, దేవుడు ఆ మందిరంలోనికి ఎలాగు రావాలనో, అక్కడి నుంచి మానవుల మధ్య ఎలాగు సంచరించాలనో, ఆ మందిరములో మనుషులు ఎలాగూ బలు అర్పించాలనో, ఆ మందిరంలో మనుషులు ఎలాగూ సేవ చేయాలనో, యాజకత్వం చేయాలనో, ఇలాంటివన్నీ ఏర్పాటు చేశాడంటే దేవునితో మనుషులతో వారి యొక్క అవినవ భావ సంబంధము చూస్తున్నాం. అంతేకాదు, మానవుడు ప్రయాణము చేస్తే మానవుడు ఐగుప్తు దేశం నుంచి కనానుకు రావాలన్నా, కనాను నుంచి మరొక చాటుకు వెళ్ళాలన్నా, అనగా ఆధ్యాత్మికంగా దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డలు ఈ భూప్రపంచం నుంచి పరమ కనానైనా పరలోకానికి వెళ్ళాలన్నా కానీ వారిని నడిపించి దగ్గరుని నడిపించేవాడుగా మనం చూస్తున్నాం. మన పితరుల అరణ్యములో ఐగుప్తు దేశానుంచి కనానికి వచ్చేటప్పుడు వారికి పగటిపూట మేఘస్తంభములో ఉండి నడిపించినట్లుగాను, రాత్రిపూట అగ్నిస్తంభముగా ఉండి వారిని నడిపించినట్లుగాను చూస్తున్నాం. ఇలాగైతే దేవుడు మానవులతో నివసించటం ఎంత ఇష్టం, ఎంత ఆనందం అండి. దేవుడు మానవులతో కలుసుకోవటము ఆయనకు చాలా ఇష్టంగా మనము గమనిస్తున్నాం.
ప్రకటన గ్రంథము 21:3 అప్పుడు, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండిను, వారు ఆయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండెను. ఈ విధంగా దేవుడు ఆ దేశంలోనూ ఆ గుడారాలలోనూ నివసించడం లేదు, కానీ ఆయన మనుషులతో కూడా నివాసము, మనుషులతో నివాసము. ఈ దేశంలో ఈ భూ సంబంధమైన భూమి మీదనే ఒక మనిషిగా నివసించాలని కాదు, లేదా ఒక మందిరం కట్టుకొని దాంట్లో నివసిస్తూ అప్పుడప్పుడు మనుషులు కాడకు పోయి రావాలని కాదు ఆయన ఉద్దేశము. అందుకే ఆయన అంటున్న మాట మనుషులతో కూడా ఉన్నది ఆయన నివాసం అని. మనుషులతో ఎలాగ? ఆత్మతో, సత్యముతో, హృదయాలతో. దేవుని హృదయమే మానవుని హృదయమే దేవుని ఆలయం. మనుషులు కట్టిన ఆలయాలలో కాదు, దేవుడు తాను కట్టిన మానవుని వాని హృదయాలలో దేవుడు ఉండాలని, వారిని నడిపించాలని దేవుని ఉద్దేశంగా మనము గమనిస్తూ ఉన్నామండి. అంతేకాకుండా ప్రకటన గ్రంథము 3:20, ఇదిగో నేను తలుపునొద్దుండి నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయును. ఈ మాటలో మనం చూసినప్పుడు మనుషులతో భౌతికంగా కూడా ఆయన కలుసుకున్నట్లుగా కలిసి ఉండాలని. ఇక్కడ మనము ఆదికాండం 18:1 మనం చూసినప్పుడు అబ్రహాము చేసిన విందులో, ఆ యొక్క లేత దూడను చేసిన విందులో, పొంగని రొట్టెలతో చేసిన విందులో, పాలను వెన్నను తీసుకుని వచ్చిన విందులో, 3 మాణికల మెత్తన పిండి చేత చేసిన పొంగన రొట్టెల విందులో దేవుడు ఎలాగూ కలిసి వారితో కూడా ఆనందిస్తూ ఆ విందును ఆరగించారో, మానవుల పట్ల దేవునితో అలాంటి అవినవ భావ సంబంధం కూడా కలిగి ఉన్నట్లుగా, దేవునికి ఇష్టంగా ఉన్నట్లుగా కోరుచున్నాడు. ఈనాడు మనము దేవుని యొక్క సహవాసానికి ఎంతమంది మనం ఇష్టపడుతున్నాం? ఆయనైతే మన సహవాసం కోసం ఇష్టపడుతున్నాడు. అయితే మనము కూడా ఆయన సహవాసం కోసం ఇష్టపడేవారులాగా ఆయనకు నివాసయోగ్యంగా మన ఆత్మీయ జీవితాలను గడిపేవారులాగా, మన హృదయాలను పవిత్రపరుచుకున్నవారులాగా, ప్రభు చెప్పినట్లుగా నడుచుకునేవారులాగుంటే మనమే ఆయన నివాసం, మనలోనే ఆయన ఉంటాడని కూడా మనము చూస్తున్నాం. యెషయా గ్రంథము 57:15, మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలాలలో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. వినయము గలవారి వద్ద, దీన మనస్సు గలవారి యొద్ద నివసిస్తాడు. వారు నలిగిన హృదయాన్ని ఉజ్జీవింపజేస్తాడు, వారిని పురికొల్పుతాడు, వారిలో ఆయన నివసిస్తాడు, వారిని ప్రభు కొరకే జీవించేటట్లుగా చేస్తాడు, వారు ప్రభు బిడ్డలుగా జీవించేటట్లుగా చేస్తాడు, వారిలో ప్రభు ఉన్నాడు అనేటట్లుగా వారిలో ఉంటాడు.
దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నదన్నట్లుగా ఆయన మహోన్నతుడు మహాఘనుడును పరిశుద్ధుడైన దేవుడు నిత్య నివాసి అయిన దేవుడు ఆయన మానవుల యొద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన గొప్పవాడైనను అంత మహోన్నతుడైనను అంత గొప్ప దేవుడైనను దీన మనస్సు గల వారి యొద్దను వినయము గల వారి యొద్దను ఆయన నివసించడానికి వారి ప్రాణాలను ఉజ్జీవింపజేయటానికి వారి ఆత్మలను ఉజ్జీవింపజేయటానికి వారితో కూడా నివసిస్తాడని. అయితే దేవుని నివాసం ఎక్కడుందో మనకి అర్థం చేసుకోవాలి. ఈ భూమి మీద కాదు కానీ, బాహ్యంగానే కాదు కానీ, మానవుని అంతరాత్మలో నివసించే దేవుడిగా కనబడుతున్నాడు. అవునండి, ఈనాడు ఆత్మరూపిగా కూడా మన అందరిలో ఉన్నాడు, అందరినీ నడిపిస్తున్నాడు. భూమి మీద మనలాగే ఒక ఇంట్లోనో దేశంలో అక్కడక్కడ తిరుగుతూ అట్లా కనబడ్డాం. మనలో ఆత్మరూపిగా మానవ హృదయాల్లో మనుషులతో నివసిస్తున్నాడు. ఇది దేవుని నివాసం అని ప్రభువే మనకి తేటగా సాక్ష్యం ఇస్తున్న విధానాన్ని మనం చూస్తున్నాం. మొదటి రాజుల గ్రంథము 8:27 నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశముల సైతము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును. అవునండి, మహారాజైన సొలొమోను గొప్ప దేవాలయాన్ని కట్టినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు నిశ్చయముగా ఈ లోకమందు బాహ్యంగా ఈ ప్రపంచమేనా ఈ భూమి మీద మనిషిగా జీవించడం కాదు, ఆయన జీవించాడు అంటున్నాడు. కానీ ఎట్లా జీవిస్తాడంటే ఆయన మనం చూసినప్పుడు నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు, ఆకాశ మహాకాశము ఆయనను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరం ఎలా సరిపోతుంది. నేను ఒక మందిరాన్ని కడతాను, ఆ మందిరంలో రాత్రుల పూట పడుకొని పగటి పూట జనాన్ని తిరుగు అన్నట్టుగా ఒక మనిషిలాగా అలా కాదు. అసలు దేవాలయము సొలొమోను కట్టించింది కాదు, దేవుడే కట్టుకున్న దేవాలయము మనమే, మనము ఆయన కట్టిన దేవాలయము. ఆ దేవాలయములో హృదయమనే దేవాలయములో మాత్రమే ఆయన నివసిస్తాడు, ఆత్మరూపిగా నివసిస్తాడు. మనం అదే కదా ప్రకటన గ్రంథంలో చదువుకున్న మాట, ఇదిగో నేను తలుపు నద్దు నుంచి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల అతనితో నేను నాతో కూడా అతడు భోజనము చేస్తా. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆశ ఎంత గొప్పదో. నిజంగా ఆయన ఆశ తీర్చేవారంలాగా జీవిస్తున్నామా? ఆయన్ని ఆనందపరిచేవారిలాగా మనం ఉంటున్నామా? అబ్రహాము ఆనందపరిచినట్లుగా, అబ్రహాము విందులో యేసుక్రీస్తు వారు చూపిన పస్కా బలిని చూపిస్తున్నట్లుగా, ఆయన మనతో ఉన్నట్లుగా యోహాను సువార్త 10వ అధ్యాయం చెప్పినట్లుగా, నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడలా అని అన్నట్లుగా, ఎప్పుడు నిలిచి ఉండాలి ఆయనతో మనము, మనముతో మనతో కూడా ఆయన సహవాసం చేసినట్లుగా ఉండాలి. మత్తయి సువార్త 18:20 ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందనని చెప్పాను. చూచారండి దేవుని యొక్క ప్రేమ ప్రణాళిక ఎంత గొప్పదో. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను. దేవుడు ఉండే స్థలం ఆయన నామముతో కూడి ఇద్దరు ముగ్గురు ఉంటే చాలు నేను ఉంటానంటాను. ఒకవేళ ఆయన నామం లేకుండా ఆయన పేరు లేకుండా 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా 100,000 మంది ఉన్నా 1,00,000,000 మంది ఉన్నా ఎన్నో కోట్ల బిలియన్ల మనుషులు ఉన్నా సరే ఆయన నామము లేకపోతే అక్కడ ఆయన ఉండడు.
ఆయన నామము కలిగిన ప్రదేశములలో ఇద్దరు ఉన్నా ముగ్గురు ఉన్నా ఆయన ఉంటానని ఆయనే చేసిన వాగ్దానము. అయితే దేవుడు మనలో ఉండాలంటే మనం ఆయన మాట వినని వారంగా ఉండాలి, ఆయనతో మనం ఏకీభవించిన వారంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనము ఇద్దరం అవుతున్నాం. ఇంకా అనేకులు మనతో ఏకీభవించడానికి ఇష్టపడతారు. ఈ మాటలను గమనించినప్పుడు దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది, ఆయన ప్రణాళిక ఎంత గొప్పది. మనుషులతో నివసించాలని కోరుకున్నాడు, అందుకే మానవతారాన్ని కూడా ఎత్తాడు. ఆత్మరూపిగా కూడా మనతో ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. తండ్రిగా ఉన్నప్పుడు కూడా మనుషులతో సంచరించాలని కోరాడు. దేవుడి అనాది ప్రణాళిక ఎంత అద్భుతమైనది. మరి అందులో నీవు కూడా ఇష్టపడాలంటే, నీవు కూడా ఉండాలంటే ఆయన నమ్ముకుంటేనే తప్ప, ఆయన చెప్పినట్లు జీవిస్తేనే తప్ప, ఆయన బిడ్డవగా అంగీకరించబడితేనే తప్ప, సంఘంలో చేర్చబడిన వాడు అయితేనే తప్ప, ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందేవాడుగా ఉంటేనే తప్ప, నీవు ఆయనతో స్నేహము చేయలేవు. ఆయన ప్రణాళికలో నీవు పాలిభాగస్తుడు కావాలంటే ఆయన చెప్పిన నిర్ణయాల్లో మనం పాలిభాగస్తులం అయ్యండి. ప్రభువుతో కూడా సహవాసం చేసేవారంగా ఉండటానికి, ప్రభువుతో కూడా స్నేహం చేసేవారంగా ఉండటానికి, ఆయన కుమారుని సహవాసమునకు పిలిచాడు మనల్ని. అవునండి, యేసుక్రీస్తు వారి సహవాసమునకు దేవుడు మనల్ని పిలిచాడు. మరి ఆ సహవాసంలో మనం ఉండాలంటే, ఆనందపడాలంటే, మరి ఆయన చెప్పినట్లుగా జీవిస్తే నాతో కూడా ఆయన ఉంటాడు, నేను కూడా ఆయనతో ఉంటాను అని ఎవరైతే ఆశ కలిగి జీవిస్తున్నారో వారు ఈ మాటల్ని అంగీకరించిన వారుగా ఉండాలి. అప్పుడే దేవునితో కూడా వారు ఉండిన వారు అవుతారని ప్రభు పేరట మనవి చేస్తూ దేవుడి మాటలు మన కోసం దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మిత్రులైన ప్రేమకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ మాటలు మేము విన్నాం తండ్రి, ఆ విందు ద్వారా మాకు అర్థమైంది మానవులతో దేవుని యొక్క సహవాసం కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నాడని. దీనికి తార్కాణంగా బైబిల్లో అనేక పర్యాయాలు మానవులతో దేవుడు మమేకమైన సందర్భాలను మేము చూడగలిగినాం. ఇన్ని రకాలుగా దేవుని యొక్క సహవాసాన్ని కోరుకున్న మానవుడు కానీ మానవుల యొక్క సహవాసాన్ని కోరుకున్న దేవుడి విషయంలో మనం ఎంతైనా కృతజ్ఞత స్తోత్రము చెల్లించబద్ధులంగా ఉన్నట్లుగా ప్రభువు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి మనం ప్రభువుని స్తోత్రం చెల్లించి బద్ధులమై ఉన్నామని ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతున్న దాన్ని బట్టి ప్రభువుని ఎంతైనా స్తుతించబద్ధులంగా ఉండాలని. ప్రభువా, నాయనా తండ్రి, మీరు చేసిన మాటలన్నీ మాకు అర్థమైనవి, మీరు చెప్పిన బోధ అంతా మాకు క్లియర్ అయింది, మేము మీ బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయమని. మీరు మాతో నివసించడానికి మీరు ఇష్టపడ్డారు, మేము కూడా నాయన తండ్రి ఇష్టపడి నాయనా తండ్రి మీతో మేము నివాసం చేయాలని, సహవాసం చేయాలని కోరుకుంటున్నామని. నాయనా, నీ పాద సన్నిధిలో మనవి చేస్తూ, నాయన నీ సన్నిధిలో ఒప్పుకుంటూ మేము అలాగ జీవించి మీతో కూడా మీ రాజ్య వారసులం కావాలని మా ప్రభువును మా రక్షకుడునైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Our address, Bethel Prayer Hall, Christian Brethren Assembly, NSP Colony, Kurucheldu, Prakasham District, Andhra Pradesh, 523304.